కథలోకి వెళ్లే ముందు ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. వీడు అగ్రికల్చర్ మినిస్టర్ బైల్ రెడ్డి. వీడు ఎంత మేధావంటే వ్యవసాయం చేయడానికి చదువు అక్కర్లేదు, కానీ చదువు లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చని జనాల్ని నమ్మించాడు. వీడు బైల్ రెడ్డి బావమరిది పులికేశవరెడ్డి. వీడికి బావంటే ప్రాణం, ఎదుటి వాళ్ల భూములంటే మరీ ప్రాణం. పేరుకు వీడొక బిల్డర్. వీడు చెయ్యని ఇల్లీగల్ దందా అంటూ లేదు. డబ్బుతో లొంగ తీసుకుంటాడు, లేదంటే గన్తో. వీడు హర్షత్ కొటారి, ప్రముఖ హవాలా బ్రోకర్. ఉండేది మలేషియాలో, కానీ మన దేశంలోని ప్రముఖుల బ్లాక్ మనీని అక్రమంగా విదేశాలకు తరలించడంలో సిద్ధహస్తుడు. వీడిని మోసం చేయాలనే ఆలోచన ఎదుటివాటికి వచ్చినా చంపేస్తాడు. ప్రస్తుతం వీళ్ల కన్ను 200 ఎకరాల జై జవాన్ హౌసింగ్ సొసైటీ ల్యాండ్ మీద పడింది. ఇది యుద్ధంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న జవాన్లకు ప్రభుత్వం కేటాయించింది. శంకుస్థాపన రాయిని మాత్రమే మిలిటరీ వాళ్ళకు వదిలేసి మిగతా ల్యాండ్ని ఉజ్వల టౌన్షిప్గా మార్చారు. ఫ్లాట్లు కట్టి కోట్లు సంపాదించారు. మరి చట్టం ఏం చేయలేదనుకుంటున్నారా? చేస్తుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ వీళ్ళెదురు పడితే తప్పుకొని మరీ పక్క నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళ స్కామ్ను బయట పెట్టాలంటే మీడియా కూడా భయపడుతోంది. కానీ 2 ఛానల్స్ మాత్రం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాయి. యుద్ధంలో పోరాడి చెయ్యి పోగొట్టుకున్నాను, మాకిచ్చిన ల్యాండ్ కోసం పోరాడి పరువే పోగొట్టుకున్నాను. బ్రేకింగ్ న్యూస్ లో వేయగానే మా ల్యాండ్ మాకు ఇప్పిస్తారా? ఈ జై జవాన్ స్కామ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సంపాదించాను. ఎల్లుండే బ్రేకింగ్ న్యూస్ మన ఛానల్లోనేనా? అదేంటి సార్? నువ్వు ఇంట్రెస్టింగ్ గా చెప్తావు, కానీ ఆ శ్రీమాన్ ఇంట్రెస్టింగ్ గా చేసి చూపిస్తాడు. బ్రేకింగ్ న్యూస్ వాళ్ళ ఛానల్లో వేసుకుని షాకింగ్ న్యూస్ మనకిస్తాడు. ఎప్పుడూ జరిగేదేగా. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. హలో, శ్రీమన్నారాయణ, టేక్ మై షాట్. శ్రీమాన్, పులికేశ్వరరెడ్డి మనుషులు నన్ను ఫాలో అవుతున్నారు. ఐ మీన్ డేంజర్. డోంట్ వరీ, ఎక్కడున్నాం? ఎక్కడున్నా సరిగ్గా తెలియట్లేదు. నువ్వు కాల్ కట్ చేయి, నేను వీడియో కాల్ చేస్తాను. లొకేషన్ చూపించు. పక్కనే ఉన్న కాలనీలోకి ఎంటర్ అవ్వు. అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకో. అక్కడి నుంచి లెఫ్ట్, లెఫ్ట్. దగ్గరలో ఉన్న చందనగర్ ఎంఎంటీఎస్ స్టేషన్లోకి వెళ్ళు. మరో 2 నిమిషాల్లో ట్రైన్ ఉంటుంది. ఎక్కు. చెప్రా, ఆ ఛానల్ పోరి మమ్మల్ని బిస్కెట్ గాలం చేసి చందనగర్ లో లోకల్ ట్రైన్ ఎక్కింది. నెక్స్ట్ స్టాప్ ఏ లాస్ట్ స్టాప్ లింగంపల్లి. దాన్ని ఎట్లైనా పట్టుకోర్రి. పట్టుకో పట్టుకో అంటే రైలు పట్టుకోవాలన్నారా? ఆ పోరి ఎట్లుంటది ఏం కదా చెప్పేది లేదా? బ్లూ కలర్ జర్కిన్ వేసుకుంది, చేతిలో కెమెరా ఉంది. ఇక్కడికి కూడా వచ్చినట్టు
అంటున్నారా? ఒకసారి కెమెరా వాళ్ళు ఉన్న వైపు చూపించు. కెమెరా ఉంది కదా, ఏదో వస్తే షూట్ చేస్తావా? నువ్వు వేసుకున్న జరిగిన తీసి నడుకి కట్టుకో. కెమెరా కనబడకుండా దాచు. పక్కనే ఉన్న ఎస్బీఆర్ ట్రావెల్స్ లోకి ఎంటరు. చేరికేమోవే ఉంగ్లీలాగా నువ్వు ఎవరు మనిషిని కొట్టావు తెలుసారా నీకు? బాధడానికి బయో డేటా దేనికిరా? నీ అడ్డగ్ర పిచ్చి కొట్టడం కాదురా, దమ్ముంటే మా అడ్డగ్రా. మీలాంటి అడ్డమైన కొడుకులను కొట్టడానికి అడ్డా దేనికిరా? కావాలంటే ఏ అడ్డాకైనా వస్తా చెప్పు. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కాశ్మీర్ గడ్డ, ధూల్పేట్, తేరా షేర్ కా అడ్డా, చలేగా? మారే తో దిమాగ్ దిల్ మే ఆ జానా, దిల్ కుర్తో మే గిర్ జానా, కుర్తే గుట్టో మే ఉతర్ జానా. చెప్పడంలో కన్ఫ్యూజన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. లేదన్నా, మేమే ఒకరికి దొరికిపోయినామన్నా. ఎవడ్రా వాడు? శ్రీమన్నారాయణ, జర్నలిస్ట్. అరవకు, నాకు సౌండ్ పొల్యూషన్ పడదు. పెన్ను పట్టుకోవడమే కాదు, గన్ను పట్టుకోవడం కూడా తెలుసు. రై, జవాన్లంటే జన్మభూమిని కాపాడేవాడురా, వాడికి ఇచ్చిన కొద్దిపాటి భూమిని కూడా కబ్జా చేస్తారా? మళ్ళీ నా ఐబాల్కి కనపడితే ఫుట్బాల్ ఆడుకుంటా. మనకంటారా? అది రివర్స్ చేసా. నమ్మొచ్చా? చెప్ కొట్టేసా, తెస్తున్నా. థ్యాంక్ యూ. ఏంట్రా, ఏంటి మీద మీదకి వస్తున్నావు? క్యూ కరేగా, ఇక్కడ నుంచి కూడా తీసుకుంటావా? నాకు కావాల్సింది ఎక్కడున్నా తీసుకుంటా. ఇక్కడ ఇక్కడ చూపెట్టి తీసుకుంటావా? డౌటా? మిస్టర్, మిస్టర్, హెల్ప్, సంబడి హెల్ప్ మీ ప్లీజ్, సంబడి హెల్ప్ మీ ప్లీజ్. హెల్ప్ కావాలా? బాగా ఎక్కువైందమ్మా, వెంట పడ్డాం. ఒప్పుకోకపోతే లిక్విడ్ పోతే. లిక్విడ్ కదన్నా, యాసిడ్ అడగడానికి మగాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? ఇక్కడ వైది కొలవరిది అమ్మా. టైం లేదమ్మా. థాంక్స్ అన్నయ్య, అలా గడిపెట్టండి. దీనికి మీ అన్నయ్య ఎందుకు? నేను చూసుకుంటాను. నిన్నే అన్నయ్య అనింది. కరెక్ట్ గా విన్నావా? కరెక్ట్ గా అన్నయ్య. నీ చెల్లిని కాపాడి రాకి కట్టించుకొని వచ్చే. నా చెల్లిని ఏమన్నా చేసుకోబావా? ఏంటి, భయపడతాననుకున్నావా? ఉమెన్ హెరాస్మెంట్ కింద కేసు పెడితే 3 ఏళ్ళు బొక్కలో పెట్టి చెప్పుకుంటాడు. పెట్టవే కేసు, ఎవరితో మాట్లాడతావు? చెయ్యి. ఏంటి, నంబర్ తెలీదా? పోనీ, నేను చెప్పనా? 999-999-989. ఇదిగో నీ చేతితో నువ్వే ఆ చిప్ తీసిస్తే ఆ ప్లేస్ కి వాల్యూ ఉంటుంది. దగ్గరికి రావద్దు, ఐల్ కిల్ యు. అబ్బా, గుడ్లేంటే అంబాసిడర్ గారు హెడ్ లైట్స్ లాగా మై.